వేసష్టమి ఆపరేషన్ తర్వాత కామ సామర్థ్యం తగ్గుతుందా? వ్యాసెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత కామ సామర్థ్యం ఏమాత్రం తగ్గదండి. వ్యాసెక్టమీ ఆపరేషన్ ఏంటో తెలియక టెస్టికల్స్ దగ్గర ఆపరేషన్ చేస్తారు కనుక టెస్టిస్ ఫంక్షన్ పోతుంది అని ఫీల్ అవుతారు, కానీ ఏమాత్రం టెస్ట్ వ్యాసెక్టమీ ఆపరేషన్ ఏంటండి, వృషణాల్లోంచి తయారైన వీరికణాలు బయటకు వచ్చి ఆ ట్యూబ్ ద్వారా ప్రయాణం వాస డిఫరెన్స్ అంటాం, వాస డిఫరెన్స్ అంటాం ఆ ట్యూబ్ని వాస. మనం వ్యాసెక్టమీ ఆపరేషన్ ఏం చేస్తాము, ఆ ట్యూబ్ మాత్రమే ఒక ట్యూబ్ ఒక గొట్టం ఒట్టి గొట్టం ఆ గొట్టాన్ని అలా బయట తీస్తాం, మధ్య కట్ చేస్తాం, ఈ అంచు అది ముసి ముడి వదిలేస్తాం అంతే. ఇక అక్కడ ఏం డ్యామేజ్ అయింది, రక్తనాళాలు డ్యామేజ్ అవ్వవు, నరాలు డ్యామేజ్ అవ్వవు, టిష్యూ డ్యామేజ్ అవ్వదు, ఏమీ అవ్వదు. కేవలం ఆ వాస డిఫరెన్స్ అనే గొట్టాన్ని వీరికణాలను తీసుకెళ్ళే దాన్ని మాత్రమే మనం కట్ చేస్తాం, మధ్య కట్ చేసి లేదు అంతే, వెరీ సింపుల్. ఇక నరాలు ఎందుకు దెబ్బతింటాయి, నరాలు ఏం కట్టు అవుతాయి, రక్తాలు ఏం కట్టు అవుతాయి, ఏమి కట్టవు, కట్టు అందా కొంచెం భయం ఎందుకు అసలు, నథింగ్ విల్ హ్యాపెన్. అంచేత కామ సామర్థ్యం తగ్గదు. కామ సామర్థ్యం దేని మీద ఉంటుంది, టెస్టిస్లో టెస్టిస్టు హార్మోన్స్ పోతే సామర్థ్యం అవుతుంది, లేదు రక్త ప్రసరణ రాకపోతే టెస్టిస్ డ్యామేజ్ అవుతుంది, రక్త ప్రసరణ లేకపోతే టెస్టిస్ డ్యామేజ్, న్యాచురల్ టిష్యూకి టెస్టిస్లోని టిష్యూకి రక్తం అందక అవుతుంది. అవి ఏం చేయగా రెండూ జరగవు, నరాలు కట్టవు, రక్త ప్రసరణ డ్యామేజ్ అవుతుంది, ఇంకెక్కడ ఎందుకు వస్తుంది. అంచేత ఏ మాత్రం కూడా సెక్స్ సామర్థ్యం తగ్గదు. కానీ మగవాళ్ళలో అర్థం పడతని అపోహ ఎంతుందంటే, మనం పిల్లలు పుట్టకుండా గర్భనిరోధక ఆపరేషన్ చేస్తే 100 ఆపరేషన్ అయ్యనుకుంటాం, 100 ఆపరేషన్ అయితే ఆ 100 ఆపరేషన్ 99 ఆపరేషన్ ఎవరికి, లేడీస్కే, ఒక్కటే మగవాడు చేయించుకుని, ఎందుకు చేయించుకోరు వాళ్ళు, మగవాడు చేయని భయం. ఆడవాళ్ళు అంటారు వద్దులేండి, మా ఆయన చాలా కష్టపడి పని చేయాలి, మీ ఇల్లంతా ఆయన మీద ఆధారపడి ఉంది, ఆయన ఆసక్తి ఏం పని చేయలేకుండా అయిపోతాడు, ఇంక ఓపిక లేకుండా అయిపోతాడు, వద్దులేండి అన్న ఆడవాళ్ళు అంటారు, మళ్ళీ అడతారు నేనే చేయించుకుంటానులేండి, నేనే చేయించుకుంటానులే అంటారు. అసలు నన్ను అడిగితే ఆడవాళ్ళకంటే మగవాళ్ళకే ఆపరేషన్ గర్భనిరోధక ఆపరేషన్ చాలా సింపుల్, ఆడవాళ్ళకి అయినా చిన్న చిన్న కాంప్లికేషన్ ఆడవాళ్ళకి రావాలి, మగవాళ్ళకి రావు అసలు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఒక ట్యూబ్ మనం కట్ చేసి వదిలేస్తాం, కానీ భయం, మగతనం తగ్గిపోతుంది, గట్టిగా పనిచేయలేరు, శక్తి ఉండదు, ఓపిక ఉండదు, నీసంగా ఉంటారు, ఈ పనికిరా అని అర్థం పడుతుంది, అన్నీ ఉన్నాయి, అది అపోహలేదు పని నిజం కాదు, నిరభ్యంతరం చేయించుకోవచ్చు. అసలు ఆడవాళ్ళకి ట్యూబిక్ చేయడం మానేసి మగవాళ్ళకి చేసేయని బెస్ట్ ఉందండి. కానీ తప్పదు, మన సమాజంలో అపోహ వల్ల ఎంతమంది ఆపరేషన్లు చేయ ఆడవాళ్ళకే చేయాల్సి వస్తుంది. వీర్యస్థలం ఆగిపోగానే పురుషంగా మెత్తబడిపోవడం ఎందుకని? వీర్యస్కలనం అయిపోగానే పురుషంగా మెత్తబడిపోతుంది, అందరి మగాళ్ళు తెలుసు, ఆడవాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం ఇలా జరుగుతుందని. చక్కగా స్ట్రోక్ ఇస్తారు, స్ట్రాంగ్గా చేస్తారు, వాళ్ళకి వీర్యం పడిపోతుంది, పడిపోయాక 6 నిమిషంలోనే మెత్తబడిపోతుంది. అంతవరకు కడ్డీలాగా ఉన్నది మామూలుగా తూలులా తయారవుతుంది, కడ్డీలా ఉన్న వీర్య పురుషాంగం తూలులా తయారు. ఎందుకని? ఎందుకంటే ఎప్పుడైతే వీరస్కలం అయిపోతుందో అయిపోగానే వెంటనే అక్కడ రక్తనాళాలని కుదించేవి చేసిన హార్మోన్స్ వచ్చేస్తాయి, వచ్చేసి ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి, ఆ రక్తనాళాలు మామూలుగా పురుషాంగం స్ట్రాంగ్ అవడం కానీ కడ్డీలాగా ఎదుగుతూ అవుతుంది, మామూలుగా చిన్నదిగా ఉంటుంది, అది పెద్దదయ్యి లావుగా ఉంటుంది, పురుగ్గా అవుతుంది. ఎలా అయిందంటే ఎప్పుడైతే సెక్స్ పరమైన స్టిమ్యులేషన్ బ్రెయిన్ చూస్తుందో, సెక్స్ పరమైన కోరిక కలగగానే బ్రెయిన్ స్టిమ్యులేషన్ వస్తుంది, రాగానే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఎక్కడ పోయి? పురుషాంగంలో రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. పురుషాంగంలో రక్తనాళాలు ఎంత వ్యాకోచిస్తాయంటే మామూలుగా ఉన్న సైజ్ కంటే 8 రెట్లు సైజు పెరుగుతుంది, మామూలుగా సైజు కంటే 8 రెట్లు సా ఇలా ఉందో కొన్ని ఇలా కొన్ని ఇది 8 రెట్లు అంటే ఎంత అయిపోతాడు, 8 రెట్లు ఇంకా 8 రెట్లు పెరుగుతుంది పరిమాణం పెరుగుతుంది, దాంతో 8 రెట్లు రక్త ప్రసరణ లోపలికి వెడుతుంది, మామూలు కంటే 3-8 రెట్లు పురుషాంగంలో రక్తం దూసుకెడుతుంది, దూసుకెడుతుంది ఇళ్ళకి, దాంతో పురుషాంగం పొడిగి ఎత్తుకుని రాగిపోతుంది. ఎప్పుడైతే వీరస్కలం అయిపోతుందో వెంటనే దానికి నర్వస్ సెపరేషన్ నర్వస్ అన్నీ కూడా వెంటనే విత్తరైపోతాయి, అయిపోయింది పని అయిపోయింది, వీరస్కలం అయిపోయినాక ఆ నర్వస్ స్టిమ్యులేషన్ అయిపోతుంది. అంటే పురుషాంగం గట్టిపడడానికి కావాల్సిన సాధించే ఉండే దేనికోసం, అంగ సెక్స్ స్ట్రాంగ్గా ఉండడం కోసం, సెక్స్లో పురుషాంగం స్ట్రాంగ్ ఉండడం, ఈ వీరస్కలం అయిపోయింది ఇంకా పని అయిపోయింది అని చెప్పి విత్తులైపోతుంది అంతే. దానికి తగిన హార్మోన్స్ వచ్చేస్తాయి, వచ్చేసి ఆ రక్తనాళాలని మళ్ళీ మామూలుగా పారాసింపతిక్ నర్వ్ ఫైబర్స్ యాక్షన్ వస్తాయి. ఎప్పుడైతే పురుష పారాసింపతిక్ నర్వ్ ఫైబర్స్ అంటాం,
అంటే బ్రెయిన్లో సెక్స్ పైన కోరికలు పుట్టగానే పారాసింపతి నర్వస్ సిస్టమ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్లో పారాసింపతి నర్వస్ సిస్టమ్ రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి. రక్తనాళాలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ పారాసింపతి పోతుంది, మామూలుగా మళ్ళీ వాటికి సంకోచింపజేసే నర్వస్ సిస్టమ్ ఇది వస్తుందన్నమాట. అంటే నర్వస్ సిస్టమ్ రెండు రకాలు ఉంటాయన్నమాట, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు కుదించుకునే రక్తనాళాలను నేరవ్ అయిపోయేట్లుగా కుదించుకుపోయేట్లు చిన్నవైపోయేట్లుగా చేస్తుంది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రక్తనాళాలను వ్యాకోచింపజేసేందుకు ఉపయోగపడేంటి నర్వస్ సిస్టమ్ అన్నమాట. అంచేత వీరస్ కళ్ళు అయిపోగానే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో యాక్షన్ పూరిస్తుంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్కి వస్తుంది, వెంటనే ఆ పని చేస్తుంది, వెంటనే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్. అందువల్ల అంటే సింపథ వీరం పడిపోగానే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అయిపో యాక్షన్ వచ్చేస్తున్నమాట, ఖచ్చితంగా వెంటనే వెంటనే ఇంకా లేట్ ఉండదు అంటే ఆరుగా జరుగుతుంది. మీరు కావాలి అయితే కొంతమంది 4 నిమిషాల్లో 5 నిమిషాల్లో తిరిగి మళ్ళీ ఫుల్గా అవుతారు, రేర్ కేసులు అవి. మామూలుగా మాత్రం మినిమం హాఫ్ అన్ అవర్, కనీసం హాఫ్ అన్ అవర్, ఇంకా మామూలుగా అయితే 3 గంటలు అండి. ఎక్కువ మెజారిటీ పీపుల్కి మళ్ళీ అంగం గట్టిపడాలంటే, మళ్ళీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్ రావాలంటే 3 గంటలు అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినాడు, అంటే నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పోయింది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్ ఉంటుంది, అది ఎక్కువసేపు ఉంటుంది. ఎవరికి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువసేపు యాక్షన్లో ఉండదో అక్కడ మళ్ళీ ఆశిస్తుంది, ఎవరికైతే ఉంటుందో 3 గంటలపై కనీసం 3 గంటలసేపు ఉంటుంది, అప్పుడు రాదు. ఎంత తన్నుకుని ఎంత కోరిక పెట్టుకుని ఎంత ఆ లేడీ ఎంత ప్రేరేపించినా సరే అది రాదు. డాక్టర్ గారు, శీఘ్రస్థలం సమస్యను పోగొట్టవచ్చా? శీఘ్రస్థలం సమస్య అండి చాలా సైకలాజికల్ అండి, యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. యాంగ్జైటీ మనుషుల్లో తెలియని కంగారు, గాబరా, ఆందోళన, స్ట్రెస్. స్ట్రెస్ ఉన్నా సరే స్ట్రెస్లో కూడా ఏముంటుంది? భయం ఉంటుంది, కంగారు ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ ఫ్యాక్టర్లు ఎప్పుడు ఏం చేస్తాం? సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇంతవరకు చెప్పుకున్నాం, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్లోకి వస్తుంది, అంగం గట్టిపెట్టుకుని చేస్తుంది, వీరి పడిపెట్టు చేస్తుంది, అంత అన్నిటినీ తోసేయడం అనేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్ అండి. నిలబెట్టి పారాసింపథెటిక్ అంచేత శీఘ్రస్థలం సమస్య ఏంటి? మనసులో ఏమాత్రమే సరే ఆందోళన ఉన్నా, కంగారు ఉన్నా, గాబరా ఉన్నా, ఆలోచన ఉన్నా, దిగులున్నా, ఏది కానివ్వండి, ఇవి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి తప్పని ఇచ్చేస్తుంది. అంచేత వీర్యం మనసులో నేను త్వరగా అయిపోతుందేమో, మామూలుగా ఎవరికైతే శీఘ్రస్థలం సమస్య ఉంటుందో వాళ్ళు మనసును ప్రశాంతం పెట్టుకుని నాకు అయిపోతుందేమో, అమ్మో నాకు అయిపోతుందేమో, పడిపోతుందేమో, నేను నాది నిలబడదేమో అనుకున్నాడా? ఓకే, వచ్చేసింది అన్నమాట. ఏది యాక్షన్ వచ్చింది? సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్కి వచ్చేసి స్ట్రెస్. ఆ స్ట్రెస్ వల్ల వీర్యం పడిపోతుంది. అంచేత వీరస్కలనం త్వరగా పడకుండా ఉండాలంటే మనసుని రిలాక్స్గా ఉంచుకోవాలి. అందుకనే రిలాక్సేషన్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం, మనసు ప్రశాంతం, మెడిటేషన్ అంటారు, మనసు ప్రశాంతం. మెడిటేషన్ కూడా అందుకనే నా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఎవరికైతే ఉంటుందో, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కగా వరకలేస్తూ ఉంటుందో, కంగారు లేకుండా, గాబరా లేకుండా, భయం లేకుండా, ఏం లేకుండా, సెక్స్ని ఎంజాయ్ చేస్తాను చెయ్యాలి అనుకుని నెగిటివ్ థాట్స్ లేకుండా ఉంటాయో, నెగిటివ్ థాట్స్ చేయగలిసిన ఇప్పుడు నెగిటివ్ థాట్ ఉంటుంది, నా వీరి పడిపోతాము, నా నేను ఉండలేనేము, నాకు కుదరదేమో, మా ఆవిడ ఏమో చీకొడుతుందేమో, ఈ భయాలన్నీ నెగిటివ్ థాట్స్. నెగిటివ్ పాజిటివ్ ఐ కెన్ అనుకు మనసులో ఉండి అసలు సెకండ్ దానికి అక్కడ స్కోప్ ఉండదు. స్కోప్ ఉండనప్పుడు వాళ్ళు చక్కగా ఉంటుంది, అది మామూలుగా మనసు. ఇలా కాకుండా ఈరోజు మందులు ఉన్నాయి, ఫ్లాక్సిన్ అని, పారాక్సిన్ అని, ఎసిట్లోప్రిమ్ అని, ఇలా రకరకాలుగా మందులు ఉన్నాయి. ఆ మందులు వాడుతుంటే కూడా దానివల్ల కూడా ఈ శీఘ్రస్కలన సమస్యని అధిగమించవచ్చు. అలాగే ఇప్పుడు డాపాక్సిటిన్ అనే ఒక మందు ఉంది, అది కూడా ఈ రకమైంది, ఫ్లూఆక్సిన్, పారాక్సిన్, ఎసిట్లోప్రిమ్ లాంటి మందు, అది కూడా ఈ మందు. ఇలాంటి మందు డాపాక్సిటిన్ ఇది స్పెసిఫిక్, ఇంకా మోర్ స్పెసిఫిక్ అనమాట. వచ్చి ఈ డాపాక్సిటిన్ 30 mg ట్యాబ్లెట్ సెక్స్లో పాల్గొనడానికి కనీసం 1 అవర్, 3 అవర్స్ ముందు వేసుకుని ఇంకా మంచిది, కనీసం 1 అవర్ ముందు వేసుకుని చేసినట్లయితే, కనీసం 1 అవర్ ముందు చేసినట్లయితే దాంట్లో వీరేసుకోవాలి. అంటే సెక్స్లో పాల్గొనడానికి కనీసం 1 అవర్ ముందు వేసుకోవాలి, పోసుకుంటే అప్పుడు శీఘ్రస్థలం అవ్వకుండా మన నిరోధించడం ఉంటుంది. ఇప్పుడు మరొక చిన్న విరామం తీసుకుందాం.